ఓం వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః శివ అష్టోత్తర శతనామావళిలో 16వ నామం ఓం శ్రీకంఠాయ నమః. శ్రీశబ్దానికి శివుని విషయంలో విషం అనే అర్థం. గరళాన్ని లోకక్షేమం కోసం హాలాహలంగా అది సంభవించినటువంటి వేళ శివుడు ధరించగా శ్రీకంఠుడిగా దేవతల చేత ఆయన కీర్తింపబడ్డాడు. ఈనాటికి కీర్తింపబడుతూ ఉన్నాడు. క్రూరమైనటువంటి హాలాహల విషాన్ని సైతం దిగమింగినటువంటి మృత్యుంజయుడు, మృత్యువునే తరిమి కొట్టగలిగినటువంటి వాడు శ్రీకంఠుడు. తాను శాశ్వతమైన అమృత స్వరూప బ్రహ్మమును అని చాటినటువంటి ఒకనొక దివ్య లీల ఆ యొక్క గరళకోట ధారణం. క్షీరసాగరం నుంచి పుట్టినటువంటి సంపదలని, అమృతాన్ని నేనంటే నేనని పోరాడి పుచ్చుకున్నారు అందరూ. శివునికి మాత్రం అగ్రతాంబూలంగా విషాన్ని ఇచ్చారు. లోకేశ్వరుడు భోగాలకు కాకుండా త్యాగానికి ముందున్నాడు. విషాన్ని, అమృతాన్ని రెండింటినీ సమానంగా చూడగలిగే యోగ యోగీశ్వరుడు శ్రీకంఠుడు. ద్వంద్వాతీతమైనటువంటి పరతత్వ స్వరూపుడు శ్రీకంఠుడు. విషంతో కూడా ఆయన కంఠంలో ఒక దివ్య తేజస్సు కూడా ప్రవేశించింది. నిజానికి నల్లని కంఠం ఆయనకి అలంకారంగా అమరింది. అందరినీ భయపెట్టినటువంటి విషం శివుని కంఠంలోకి చేరగానే అందరికీ నిర్భయంగానే గోచరించింది. భగవంతుని ఆశ్రయించిన వారికి ఎవరి నుంచి భయం ఉండదు, వారి నుండి ప్రపంచానికి భయం ఉండదు. ఇది ఇందులో ఉండేటువంటి సందేశం. లోకాన్నంతటినీ ముందు భయపెట్టింది. ఆ విషాన్ని శివుడు శాసించి పానం చేస్తూ ఉంటే మరి సర్పభూషణుడు కదా, ఆ పాములు కానీ తలపై ఉండేటువంటి నెలవంక కానీ ఏమాత్రం బడలిక పొందలేదు, కందలేదు. ఎందువల్ల? శివుని ఆశ్రయించినటువంటి వారు దేనికి భయపడరు, చెలించరు, దెబ్బతినరు. అందుకు ఆయనను ఆశ్రయించినటువంటి సర్పచంద్రాదులు క్షేమంగా నిబ్బరంగా ఉండడమే ఒక చక్కని దృష్టాంతం. విషాన్ని నిగ్రహించినటువంటి ఆ అమృతేశుని అనుగ్రహంతో ఆదివ్యాధుల్ని తొలగించుకుని మృత్యు బాధల్ని పోగొట్టుకోగలం అని మనం గ్రహించాలి. ఆయుర్వేద గ్రంథాల్లో చరక సంహితల బహుప్రసిద్ధమైనటువంటి వైద్యశాస్త్ర పారాయణుడు శ్రీ బసవరాజు, ఆ విద్వాంసుడు లోకహితం కోసం సంస్కృతంలో బసవరాజీయం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. పూర్వం చాలా ప్రసిద్ధి పొందినటువంటి చరకము, మాధవ కల్పము, భైరవ కల్పము, అశ్వినీయము, ఆయుర్వేదము, సింధూర మణిదర్పణం, ఇలా చికిత్సాసార సంగ్రహం, ఇలా ఎన్నో గ్రంథాలను క్షుణ్ణంగా పరిశీలించి అనేక రోగాలకు ఉపశమనం, సాధ్య అసాధ్య లక్షణాలు, సర్వరోగ చికిత్సలను ఆయన బసవరాజీయంలో బాగా నిక్షిప్తం చేశారు. అందుకే విద్వచ్చింతామణి అని బిరుదు పొందినటువంటి ఆయన శ్రీ బసవరాజు మహాశివభక్తుడిగా కూడా ప్రసిద్ధుడు. తాను రచించినటువంటి ఆ బసవరాజీయం గ్రంథాల్లో 25 ప్రకరణాలు ఉన్నాయి. అయితే అన్ని ప్రకరణాల్లోనూ మొదటి శ్లోకం శివుణ్ణి స్తుతించేటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి అంశంతో శ్రీకారం చుట్టుకోవడం విశేషం. అందుకే ఆ మహాత్మునికి ఉండేటువంటి అనేక బిరుదుల్లో చాలా ప్రసిద్ధం ఏది అంటే శ్రీ నీలకంఠ చరణారవింద తీర్థ ప్రసార పారావార అనేటువంటిదే. ప్రార్థనా శ్లోకాలుగా శ్రీ బసవరాజు గారు రచించినటువంటి సులభమైనటువంటి 25 సంస్కృత శ్లోకాలను పఠించి ఎంతోమంది మేము ఆయుర్దాయం పొందాము అన్నారు. అందులో ఆయన ప్రారంభమే నీలకంఠ శబ్దంతో ఆయన ప్రారంభించాడు. అంటే శ్రీకంఠ స్తుతిని ఆయన ఎంత చక్కగానో చేశాడు. శ్రీ నీలకంఠం భుజగేంద్రభూషం నాగార్జునం రాజకళాకలాపం గౌరీశ్వరం దేవ మునీంద్ర సేవ్యం దేవం భజే శ్రీ గిరిజాధినాథం. శోభాకరమైనటువంటి నీల కంఠాన్ని కలిగి శ్రేష్టమైనటువంటి సర్పాలనే ఆభరణాలుగా ధరించినటువంటి గజచర్మధారి చంద్రకళాభూషణుడు అయినటువంటి ఆ పార్వతీపతిని
నారదాది మునులు సేవించే కైలాసపతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి నేను భక్తితో సేవిస్తాను అని చెప్పి సంకల్పించాడు. కృత్తివాసం పురారాతిమంధకాసురభంజనం భర్గం శైలసుతాధీశం నీలకంఠం అహం భజే. గజజర్మాంబరధారి త్రిపురాంతకుడు అంధకాసుర సంహారి సర్వలోక పూజితుడు అయినటువంటి ఆ పార్వతీపతి నీలకంఠుణ్ణి నేను భజిస్తున్నాను అన్నాడు. దక్ష యజ్ఞాపహారం చ సర్వదేవమగాపహం వీరచూడామణిం వీరం వీరభద్రం అహం భజే. దక్ష యజ్ఞ సంహారకుడు ఇంద్రాది దేవతల మదం అణిచినటువంటి సూరాగ్రగణ్యుడు ప్రభాకలితుడు అయినటువంటి వీరభద్రుడిగా ఉండేటువంటి ఆ శివదేవుణ్ణి ఆ నీలకంఠుణ్ణి నేను భజిస్తూ ఉన్నాను. బ్రహ్మ విష్ణు సురాధీశ సేవ్య పాద సరోరుహం పరాత్పరతరం దేవం నీలకంఠం అహం భజే. చతుర్ముఖుడు విష్ణువు దేవేంద్రుడు అనేటువంటి వారిచే నిరంతరం సేవింపబడేటువంటి పాదపద్మాలు కలిగినటువంటి వాడు, హిరణ్య గర్భుని కంటే పరుడు, స్వయం ప్రకాశస్వరూపుడైనటువంటి ఆ యొక్క శ్రీకంఠుణ్ణి నేను భజిస్తూ ఉంటాను. నందీశేష సీతాంశు సింహ కర్పూర సారసై చందనేన చ తుల్యాంగం నీలకంఠం అహం భజే. నందీశ్వరుడు, ఆదిశేషుడు, చంద్రుడు, సింహం, కర్పూరం, సారసం, చందమామ అనేటువంటి వాటితో తుల్యమైనటువంటి మనోహర శరీరం కలిగినటువంటి ఆ నీలకంఠుణ్ణి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వృషేంద్రగామినం శుభ్రం సర్వేశం భక్తవత్సలం భూతేశం లోకకర్తారం నీలకంఠం అహం భజే. శ్రేష్టమైనటువంటి వృషభాన్నిక్కి సంచారం చేసేటువంటి వాడు, సుఖకరుడు, జగదీశ్వరుడు, భక్తుల యందు అమితమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడు, భూతములన్నింటికీ కూడా ప్రభు అయినటువంటి వాడు, జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారములు చేసేటువంటి ఆ యొక్క శ్రీకంఠుణ్ణి నేను భజిస్తాను. శూలినం మేరు కోదండం పద్మలోచన సాయకం త్రిపురాసుర సంహారం నీలకంఠం అహం భజే. శూలహస్తుడై మేరు పర్వతాన్నే ధనస్సుగా చేసుకున్నటువంటి వాడు, మహావిష్ణువునే బాణంగా చేసుకున్నటువంటి వాడు, త్రిపురాసురుల్ని సమూలంగా సంహరించినటువంటి నీలకంఠుణ్ణి నేను భజిస్తాను. ఖట్వాంగధారిణం రుద్రం చంద్ర సూర్యాగ్నిలోచనం విష్ణువల్లభమీశానం దేవదేవం అహం భజే. ఖట్వాంగమే ఆయుధంగా కలిగినటువంటి వాడు, చంద్ర సూర్యాగ్నులే నేత్రములుగా కలిగినటువంటి వాడు, విష్ణుమూర్తికి ప్రియంకరుడు, సకల ఐశ్వర్యములు కలిగినటువంటి వాడు, సర్వదేవతలకు ప్రభు అయినటువంటి ఆ యొక్క నీలకంఠుణ్ణి నేను భజిస్తూ ఉన్నాను. సర్వజ్ఞం సచ్చిదానందం లోకనాథం జగద్గురుం వ్యోమకేశం భవానీశం దేవదేవం అహం భజే. సర్వజ్ఞుడు, సచ్చిదానందస్వరూపుడు, లోకేశుడు, జగద్గురువు, ఆకాశమే కేశములుగా కలిగినటువంటి వాడు, పార్వతికి ప్రభు అయినటువంటి ఆ నీలకంఠుణ్ణి నేను భజిస్తూ ఉంటాను. శంభుం పినాకినం బాలచంద్రభూషం కృపార్ణవం సర్వ పాపహరం నిత్యం నీలకంఠం అహం భజే. సుఖస్వరూపుడు, పినాకం అనేటువంటి మహాధనస్సును ధరించేటువంటి వాడు, బాలచంద్రుణ్ణి అలంకారంగా కలిగినటువంటి వాడు, కరుణాపూరితమైనటువంటి దృక్కులతో ఉండేటువంటి వాడు, సర్వ పాతకాలని క్షణకాలంలో పోగొట్టేటువంటి వాడు, ఆద్యంతరహితుడైనటువంటి నీలకంఠుణ్ణి నేను భజిస్తూ ఉన్నాను. వీరభద్రం విరూపాక్షం నారసింహం మదాంతకం అహిభూషం శుభాకారం భజేహం వీరశేఖరం. ఆ నృసింహుని యొక్క మదం అణిచినటువంటి వాడు, సర్పములే ఆభరణములుగా కలిగినటువంటి వాడు, పరమ భయంకరమైన సర్పధారి అయినప్పటికీ కూడా మంగళకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు, సూరాగ్రగణ్యుడైనటువంటి వీరభద్రస్వరూపుడైనటువంటి ఆ నీలకంఠుణ్ణి నేను సేవిస్తూ ఉంటాను. భూతేశం సర్వభూతేశం నాయకం సర్వనాయకం దేవదేవం మహాదేవం శంభుమూర్తిం అహం భజే. భూత ప్రేత పిశాచాదులకు ప్రభువు, పంచభూతాలకు ఏకైక చక్రవర్తి, సమస్త విశ్వానికి ఎదురులేనటువంటి సార్వభౌముడు, సర్వదేవతలకు ప్రథమ దేవుడైనటువంటి ఆ మహాదేవుణ్ణి
శ్రీకంఠుణ్ణి పరమేశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కందర్ప నాగ పంచాస్యం గజదైత్య వినాశనం మహాతాండవశాలీనం లింగమూర్తిమహం భజే. మన్మధుణ్ణి జయించినటువంటి వాడు అవలీలగా, గజాసురుణ్ణి సంహరించినటువంటి వాడు, నృత్యము అనేటువంటి దాన్ని ప్రీతిగా లోకానికి చూపించేటువంటి వాడు, లింగస్వరూపుడుగా సూక్ష్మరూపుడుగా పరమేశ్వరుడుగా విరాజిల్లేటువంటి ఆ యొక్క నీలకంఠునికి నా నమస్కారములు. భైరవాకారం వీరం వీరేశ్వరం ప్రభుం రుద్రం రుద్రగణాధీశం వీరభద్రం అహం భజే. భైరవుడనేటువంటి పేరు కలిగినటువంటి వాడు, భయంకరమైనటువంటి స్వరూపముతో రోగములను పరివార్చేవాడు శూరుడు, వీరేశ్వరుడు, జగత్ప్రభువు, రుద్రగణాధిపతి అయినటువంటి ఆ వీరభద్రుణ్ణి శ్రీకంఠుణ్ణి నేను భజిస్తాను. భూరథం మేరుకోదండం వేదాశ్వం పురనాశకం సర్వలోకపతిం శంభుం లింగమూర్తిం అహం భజే. భూమే రథంగా కలిగినటువంటి వాడు, మేరుపర్వతము ధనస్సుగా చేసుకున్నవాడు, వేదాలను గుర్రాలుగా తనకు పుంచుకుని రథాన్ని నడిపించుకున్నవాడు, త్రిపురాసురుణ్ణి అవలీలగా సంహరించినటువంటి వాడు, సమస్త లోకాలకు ప్రభు అయినటువంటి శేభరూపుడైనటువంటి పరమశివుణ్ణి నీలకంఠుణ్ణి నేను భజిస్తాను. జగత్కారణమీశానం జటామండలమండితం వ్యాఘ్రచర్మాంబరధరం లింగమూర్తిం అహం భజే. జగత్కారణభూతుడు, జగత్ పరిపాలకుడు, జటామండలకృతుడు, వ్యాఘ్రచర్మాన్ని ధరించినటువంటి ఆ లింగస్వరూపుడైనటువంటి శ్రీకంఠుణ్ణి భజిస్తూ ఉన్నాను. బాలచంద్రకళామౌళిం భుజగేంద్ర విభూషణం తారకం సచ్చిదానందం లింగమూర్తిం అహం భజే. బాలచంద్రుణ్ణి తలపై ధరించినటువంటి వాడు, సర్పములనే ఆభరణములుగా కలవాడు, జగత్తును తరింపజేసేటువంటి వాడు, సచ్చిదానంద రూపుడు, లింగస్వరూపముగా విరాజిల్లేటువంటి మహాదేవుడైనటువంటి ఆ శ్రీకంఠుణ్ణి నేను భజిస్తాను. అంబికాపతి మీశానం చంద్రశేఖరమచ్యుతం భస్మోద్ధూళిత సర్వాంగం నీలకంఠమహం భజే. పార్వతీవల్లభుడు, జగత్తును నియంత్రించేవాడు, చంద్రుణ్ణి శిరస్సును ధరించినటువంటి వాడు, నాశరహితుడు, సర్వాంగమున భస్మము పూసుకున్నటువంటి ఆ యొక్క నీలకంధరుణ్ణి నేను సేవిస్తూ ఉంటాను. విశ్వనాథం జగన్నాథం లోకనాథం జగద్గురుం సర్వజ్ఞం పార్వతీనాథం లింగమూర్తిమహం భజే. సకల ప్రపంచానికి ప్రభు, జంగమ ప్రపంచానికి ఎదురులేని నాయకుడు, స్థావర ప్రపంచానికి ఆయనే ప్రభు, జగద్గురు సర్వజ్ఞుడు లింగమూర్తి స్వరూపుడు అయినటువంటి పార్వతీపతి శ్రీకంఠుణ్ణి నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. ఇలా శ్రీకంఠుణ్ణి ఆ మహానుభావుడు ఆరాధించి లోకానికి అనేక రోగాలను బాపేటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని అనుగ్రహించాడు. అటువంటి మంగళకరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు శ్రీకంఠుడిగా పిలువబడేటువంటి ఆ లోకనాథుడి యొక్క శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, మంగళాశాసనం చేద్దాం. శివ అష్టోత్తర శతనామావళిలో 17వ నామం ఓం భక్తవత్సలాయ నమః. భక్తితో ఆశ్రయిస్తే జీవులపై వాత్సల్యాన్ని కురిపించేటువంటి అమృతమూర్తి శివభగవానుడే. విశ్వంలో ఆశుతోషుడిగా పేరుండేటువంటి ఆ మహానుభావుడికే భక్తవత్సలుడు అనేటువంటి పేరు ముందుగా అలంకారం అవుతుంది. అందుకే శంకరులు మనస్సు మోహం ఆశ చాంచల్యం లాంటి లక్షణాలతో భగవానునికి దూరంగా వెళ్ళిపోతుంది, కనుక స్వామి నీవు భక్తజన వాత్సల్యం గలవాడివి కదా, నా మనస్సు అనేటువంటి కోతిని నీ వశం చేసుకో అని ఆయన చమత్కారంగా భక్తిని ఇచ్చి దాన్నే నీ చేతి పాశంగా చేసుకుని నన్ను కాపాడుకో అని చెప్పి ప్రార్థించారు. అది శంకర భగవత్పాదుల వారి యొక్క గొప్పతనం. అయితే ఆయన చెప్పినటువంటి ఆ యొక్క భక్తి సాధనలో ఒక పెద్ద అవరోధం ఉన్నది, అది చాంచల్యం. దాన్ని నువ్వే రూపుమాపాలి అని చెప్పి ప్రార్థించాడు శంకరుడు. సదా మోహాటవ్యాం చరతి యువతీ నాం కుచగిరో వసత్యాశా శాఖా స్వటతి ఝటితి స్వైరమభిత కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం.
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. స్వామి శివ విభు కపాలి భిక్షు, నా హృదయం అనేటువంటి ఆ మర్కటం ఎల్లప్పుడూ మోహము అనేటువంటి ఒక అడవిలో తిరుగుతూ ఉంటుంది. యువతల కుచములనేటువంటి కొండలపై గూడు కొట్టుకుని కూర్చుంటుంది. ఆశలనే కొమ్మల మీద అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. దాని చాంచల్యాన్ని నిలువరించడానికి నా దగ్గర ఏ తాడు లేదు స్వామి. భక్తి అనేటువంటి పాశంతో గట్టిగా బంధించి నీ వశం చేసుకోవయ్యా. నీవు ఒక వంక మంగళస్వరూపుడు, సర్వము నీదే అయినటువంటి స్వామివి కదా. కానీ విచిత్రంగా పుర్రె చేతిలో పట్టుకొని ఆదిభిక్షువుడివై తిరుగుతూ ఉంటావు. చూడటానికేమో అమంగళస్వరూపం, అనుగ్రహించేదంతా మంగళం. మాకు కొంతకు కొంత నీ యొక్క రూపము వల్ల జ్ఞానోదయం కలుగుతోంది. తనయుల యొక్క యోగక్షేమాలను కాంక్షించి తమ సుఖాలకు తిలోదకాలిచ్చే తల్లిదండ్రుల మనస్తత్వం జగత్పితమైనటువంటి నీదే. నేను ఎలా ఉంటేనే నా బిడ్డలు యోగభోగ సామ్రాజ్య పట్టభద్రులు కావాలి అనేటువంటిది సాంబశివుడు అయినటువంటి నీ అభీష్టం. అందుకే నీ స్వరూపం ఇంత విలక్షణంగా ఉంటుంది. అందుకని ఐశ్వర్యమంతా అందరికీ పంచి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినటానికి తిండి అన్నటువంటి కనీసావసరాలను కూడా కాలదన్నినటువంటి మహాకల్పవృక్షాన్ని అయిపోయావు కదయ్యా. జంగమ పారిజాతానివి నువ్వు. అందుకే ఎవరికి కోరటానికి కూడా సాహసించినటువంటి ఒక పుర్రె ఎక్కడో పడి ఉంటే దాన్ని భిక్షాపాత్రగా చేసుకున్నావు. అందరికీ అన్ని వేళలా అన్నం పెట్టే అన్నపూర్ణ మహాదేవికి భర్తవై ఉండి కూడా నీ తిండి కోసం తిరుపమెత్తుతూ ఉన్నావు. నిజానికి నీ చేతిలోని పుర్రె మాకు ఒక ఉపదేశం చేస్తున్నది. ఒరి దేహి, రక్తమాంసాలతో నిండి నిగనిగలాడేటు నిన్ను సర్వ పాపాలకు పురికొల్పే ఈ శరీరం ఒకనాడు పుర్రెగా మిగిలిపోతుంది అని గుర్తించు. ఆ గుర్తింపు నీలోని అహంకారాన్ని, నిన్ను ముప్పతిప్పులు పెట్టేటువంటి మమకారాన్ని నిర్మూలన చేయాలి అని కదా స్వామి నీ బోధ. అందుకే నువ్వు కపాలధారివయ్యవు. ఎంత గడించినా కూటికే, ఎంతటి వాడైనా కాటికే అనేటువంటి అనుభవజ్ఞులు తత్వాన్ని అలవోకగా చెప్పిన విషయాన్ని మాకు సర్వదా గుర్తు చేయడమే నీ చేతిలో ఉండేటువంటి ఆ యొక్క కపాలము యొక్క బోధ. అలాగే నాది నాది అని అనుకునేటువంటిది నాది కాదు, అంతా ఈశ్వరునిదే. ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీథా మాగృధ కశ్య సిద్ధనం అని చెప్పి, ఇది ఈశ్వరునిది అని అనుకుని నువ్వు అనుభవించు అని చెప్పడంలో నీ దివ్యమైనటువంటి తాత్పర్యం అంతా ఈ భిక్షా పాత్రను చూపించడంలోనే ఉన్నది. ఎంత కరుణామూర్తివయ్యా, పెదవి కదలకుండా పెద్ద జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు. నీ దిగంబరత్వం, నీ నాగభూషణత్వం, నీ విభూతి ధారణం ఇటువంటివన్నీ మాకు తత్వోపదేశకాలే. అయినా మాకు నీవు లోక సాధారణంగా ఏదో తిరుపమెత్తుకునేవానిలాగే కనిపిస్తావు. అడుక్కోవడంలో కూడా ఒడుపులు ఉంటాయి. యాచకుని దగ్గర ఒక కోతి ఉందనుకో, అది పెద్ద ఆకర్షణ అవుతుంది. అందరూ వినోదిస్తారు, విచ్చలవిడిగా ధనాన్ని ఇస్తారు. సర్వ విధాల చపలత్వంలో చివరి చదువులు చదివినటువంటి కోతి ఒకటి నా దగ్గర ఉంటూ, నా సొమ్ము తింటూ, నన్ను చంపుకుని తింటూ ఉన్నది. దానిని నీకు ఇస్తాను, నాకు పీడ విరగడవుతుంది. అదే నా మనస్సు. నీ భిక్షావృత్తి నిండు లాభంతో సాగుతుంది ఆ మనస్సు అనేటువంటి కోతిని పట్టుకుంటే. పైగా ఇదేమీ అలాంటిది ఇలాంటిది కాదు, నీ భిక్షాటనకు వన్యచిన్నులు తేగల నేర్పులు కూర్పులు దీనికి చాలా ఉన్నాయి. సదా మోహాటవ్యాంచరతి, ఎప్పుడు మోహం అనే అడవిలో విశృంఖలంగా తిరుగుతూ ఉంటుంది. మోహం అంటే బలమైన కోరిక, అది కూడా ఏమాత్రం ఉద్ధరించినటువంటి సంసారం మీద ఆ కోరిక. సంసారం అంటే అజ్ఞానమే, జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉండటం. అది ఒక పెద్ద అడవి, దారి తిన్ను ఉండదు. క్రూర మృగాలు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. దాట నలవిగానటువంటి వాగులు వంకలు కూడా అందులో ఈ హృదయకపి తిరగటానికి మరిగింది. యువతీనాం కుచగిరో వసతి, అసలే వయస్సు మదంతో ఉండేవారు అందరూ. వారి పొందు ధర్మేతరమైతే అంటరానిది, ధర్మబద్ధమైన అతి మాత్రమైతే ప్రాణాంతకమైంది.
అటువంటి కొండలను వదిలి రానంటోంది. ఆశ శాఖ ఆశు అటతి, ఎన్ని ఆశలు, మొదట భార్య కావాలి, తర్వాత పిల్లలు, వారికి పోషణ, ఇలా ధనధాన్య సంపదలు, ఇలా అన్నీ కావాలి, వారికి మళ్ళీ సంతానం కావాలి, వారికి మళ్ళా ఇంకో సంతానం కావాలి, వారి సుఖ సంతోషాలు నేను చూడాలి, దానికి తగిన వయఃపాటవం కావాలి, దీనికి అంతమే లేదే. అయినా అటువంటి ఆశలనే అంతులేని కొమ్మల మీద దుముకుతూనే ఉంటుంది. జటిది స్వైరమభిత అటతి, విశ్రాంతి లేకుండా విచ్చలవిడిగా ఒక గమ్యం, ఒక లక్ష్యం అనేటువంటిది లేకుండా నా హృదయ కపిం తిరుగుతూ ఉండేటువంటి దానిని కర్మబంధం అనే పాశంలో చిక్కుకునే ఆశలే జీవనంగా ఉండి బయటపడలేక ఉండేటువంటి నా హృదయం ఉంది. అలా పడి చిక్కుకున్నటువంటి దాన్ని వదిలించడం ఎలాగో నాకు చేత కావడం లేదు. అటువంటి దాన్ని జటిలం చేయడానికి పూనుకున్నటువంటిది నా యొక్క దివ్యమైనటువంటి మనః చింతన మార్గం కూడా అత్యంత చపలం. ఏవో కొద్దిపాటి చపలత అయితే నేనే అంకెకి తెచ్చుకోగలను, కానీ దీని చపలతను చక్కదిద్దడం నాకు కాదు కదా, నన్ను పుట్టించిన బ్రహ్మకు కూడా సాధ్యమయ్యేట్లుగా కనపడట్లేదు. దృఢం భక్తి ఆబద్ధ్వా, కనుక దీని రోగం కుదరటానికి సరైన మందు భక్తి. నిష్ఠగా నీ యందు హృదయాన్ని నిలబడమే భక్తి. అది కూడా దీని రోగానికి సరిపడినంత మోతాదులో దృఢంగా ఉండాలి. అంతేకాదు మళ్ళీ ఏ సందో దొరికితే తప్పించుకుని తప్పుడు దారుల్లోకి పోకుండా కట్టేయాలి స్వామి. కపాలిన్ భిక్షు, ఏ ఆశలు ఏ వ్యామోహాలు లేని నీకు మాత్రమే దీనిని వశం చేసుకోవడం సాధ్యమవుతుంది. అతి సంచరేచ్ఛగల మరొకనికి ఇది మాట వినదు. పైగా నీవు విభుడవు, సర్వశక్తిమంతుడు, కనుక తప్పక వశమవుతుందయ్యా నీకు. శివుడవు కనుక దీనికి చపలత అనే రోగం కుదిరి నిశ్చలత అనే గుణంగా కూడా మారుతుంది. సారహీనమైనటువంటి సంసారంలో ప్రయోజనరహితంగా ప్రవర్తించి భ్రష్టమయ్యే నా హృదయాన్ని శివ నీ వైపుకు తిప్పుకుని నీ వశం చేసుకుని పరమమైనటువంటి ఫలం పొందేటువంటి అవకాశం కల్పించు. దీనంగా వేడుకోవటమే ఇన్ని మాటలకు సారమైనటువంటి తాత్పర్యం. స్వామి, భక్తవత్సలకు నేను నీకేమి చెప్పగలను? కనుక ఇటువంటి భక్తవాత్సల్యం కలిగినటువంటి స్వామిని మనస్సును బంధించమని చెప్పి ఆచార్యులు ఏ విధంగా అయితే అర్థించారో మనం కూడా అలా ప్రార్థిద్దాం, మంగళాశాసనం చేసి తరిద్దాం. శివాయ గురవే నమః. వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం.